హోంగార్డ్ రవీందర్ పరిస్థితి విషమంగా ఉంది. అతడి కిడ్నీలు లివర్ డ్యామేజ్ అయినట్లు డాక్టర్లు వెల్లడించారు. మరోవైపు రవీందర్కు మద్దతుగా హోంగార్డ్లు జేఏసీ నిన్నటి నుంచి విధులు బహిష్కరించింది. డిఆర్డీఓ హాస్పిటల్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు హోంగార్డ్లు. వారికి కాంగ్రెస్ నాయకులు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మద్దతు పలికారు. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ని లైవ్లో అడిగి తెలుసుకుందాం. సతీష్ చెప్పండి, రవీందర్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? హోంగార్డ్లు ఏమంటున్నారు? ఎస్ రాధిక, ఆత్మహత్యం చేసినటువంటి రవీందర్ పరిస్థితి ఇంకా విషయంగానే ఉంది. ప్రజెంట్ నేను కంచన్బాగ్లోని డిఆర్డిఓ అపోలో హాస్పిటల్ వద్ద ఉన్నాను. ఇక్కడ రవీందర్కి సంబంధించిన ఆరోగ్యంపై కూడా ఇటు హోంగార్డులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భారత బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు అతని ఆరోగ్య పరిస్థితి కూడా అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఇటు కాంగ్రెస్ నాయకులతో పాటు టీజేఎస్ అధ్యక్షులు కోనరామ్ సార్ కూడా ఇక్కడ హోంగార్డులో కూడా మద్దతు తెలుపుతూ ఇక్కడ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న వారికి కూడా మద్దతు తెలిపారు. మెయిన్గా ఇటు హోంగార్డులందరినీ కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులేట్ చేయాలి, దాంతోపాటు ఇటు ఆరోగ్య భద్రత కూడా కల్పించాలి, మరోవైపు ఇటు రవీందర్ కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సి కూడా వీళ్ళంతా కూడా రోడ్డుపై బైఠాయించి ఇటు డిఆర్డిఓ హాస్పిటల్ ముందు కూడా రోడ్డుపై బైఠాయించి హోంగార్డులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇటు మరోవైపు ఇటు మహిళా హోంగార్డులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీరు ఎన్ని రోజులుగా హోంగార్డ్ ఉద్యోగం చేస్తున్నారు, మీ సమస్యలు ఏంటి? మేము 2004 నుండి చేస్తున్నా సార్, 2004 నుండి. సమయానికి టైంకు శాలరీ రాదు, 2 నెలలు 3 నెలలు అయితే కూడా రాదు. ఇంట్లో రెంట్కు ఉంటాం మేము, ఇల్లు కిరాయి తీసుకొని ఉంటాం. ఆ రెంట్ వాళ్ళు ఖాళీ చేయమంటారు, 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి నీకు డ్యూటీ జీతం వచ్చిన దాన్ని మాకు ఇస్తే కిరాయా, మేము ఉండనియమమ్మా, నీ వెళ్ళిపో ఖాళీ చేయంటారు. మాకు ఆ రకంగా బాధలు ఉన్నాయి. మాకు పర్మనెంట్ ఒక్కటి చేయాలి, పర్మనెంట్ చేస్తే మాకు టైంకు ఫస్ట్కు జీతం పడిపోతుంది, మాకు మా పిల్లలను పోషించుకుంటాము. మాకు పర్మనెంట్ చేయాలి, మెయిన్ పర్మనెంట్ చేయాలి. హాస్పిటల్లో ఉన్న రవీందర్ అన్నకు న్యాయం జరగాలి. కోర్ట్ ఆర్డర్ నుండి కొంతమంది కోర్ట్ ఆర్డర్ నుండి ఉన్నారు, వాళ్ళకు కోర్ట్ ఆర్డర్ కూడా తీసుకుంటలేరు. వాళ్ళకు కోర్ట్ ఆర్డరు తీసుకోవాలి ఉద్యోగం అయి అన్నా కానీ అధికారులు తీసుకోవడం లేదు. రిటైర్మెంట్ అయిన వాళ్ళకు ఒక పూలదండ ఒక షాల్వ వేసి పంపిస్తున్నారు. రిటైర్మెంట్ వాళ్ళకు కొంచెం డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక 10 లక్షలు ఇవ్వాలి. మా 5 డిమాండ్స్ ఉన్నాయి, మా జేఏసీ ద్వారా 5 డిమాండ్స్ ఉన్నాయి. 5 డిమాండ్స్ మాకు సీఎం గారు తీర్చాలి, సీఎం గారు 5 డిమాండ్స్ తీర్చాలి. మాకు పర్మనెంట్ చేయాలి, పర్మనెంట్ చేస్తే టైంకు జీతం వస్తుంది. మాకు చాలా కష్టాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి చాలా వరకు. కొంతమంది అధికారులు తప్పుడు సమాచారం చెప్తున్నారు, ఏమని వాళ్ళు పని చేయరు, వాళ్ళకు పర్మనెంట్ చేయకూడదు అని చెప్పి పై అధికారులు తప్పుడు సమాచారం చెప్తున్నారు మా పైన. అది కరెక్ట్ కాదు, సీఎం గారు అది గమనించి మాకు పర్మనెంట్ చేయాలి. మీరు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలుగా హోంగార్డ్ చేస్తున్నారు, మీకు సాలరీ ఎంత వస్తుంది? 2004 నుంచి హోంగార్డ్గా రిక్రూట్ అయ్యాను. నాకు చిన్న ప్రాబ్లం వల్ల నేను హోంగార్డ్ సర్వీస్ నుంచి రిమూవల్ అనేది అవ్వడం జరిగింది. మాకు కోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, మేము జాబ్ కోసం తిరుగుతున్నాము. మేము జేఏసీ ద్వారా 5 డిమాండ్స్ అనేది పెట్టాం సార్, పర్మనెంట్ ఒకటి చేయాలి, అండ్ భర్తలు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి జాబ్స్ ఇవ్వాలి, అన్యాయంగా రిమూవల్ అయిన వాళ్ళు ఉన్నారు, కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చిన వాళ్ళం ఉన్నాము సార్, అండ్ వాళ్ళకు కూడా మాకు విధుల్లోకి తీసుకోవాలి, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి 10 లక్షలు ఎక్స్గ్రేషియ ఇవ్వాలి, అండ్ ఇంకొకటి 60 సంవత్సరాలకు అనేది రిటైర్మెంట్ వయసు పెంచాలి అనేది మేము 5 డిమాండ్స్ అనేది కేసీఆర్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇవి మాకు చేస్తారని కోరుకుంటున్నాం సార్. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇటు ఆరోగ్య భద్రతతో పాటు తమల్ని వెంటనే పర్మనెంట్ చేయాలని కూడా వీళ్ళంతా కూడా హోంగార్డు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది హోంగార్డు ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగానే హోంగార్డులు పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చాడు, దీనిపై మీరేమంటారు? ఏదైతే అసెంబ్లీ సాక్షిగా సీఎం గారు మాకైతే హోంగార్డ్స్ అందరికీ కూడా రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి ఏదైతే వాగ్దానం చేసినారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఈ 28,000 27,000 జీతానికి ఒకవేళ మేము డ్యూటీకి అటెండ్ కాకపోతే అందులోంచి కూడా కోతలు పెడుతున్నారు. ఉన్నతాధికారులు వాళ్ళ సొంత అవసరం నిమిత్తం పనులు చెప్తే అటు పనులకు అటెండ్ కాకపోతే మా మీద రిమార్క్ చేసేసి హెడ్ క్వార్టర్కి బ్యాగ్ చేస్తున్నారు. ఈ దీని పట్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము. అది కాకుండా కూడా మాకు ఎట్లాంటి డ్యూటీకి లివ్ కావాలన్నా కూడా పర్మిషన్ ఇయ్యరు. ఒకవేళ లివ్ అనా చెప్పకుండా వెళ్ళిపోతే మాత్రం డ్యూటీ తీసుకోవడానికి 4-5 రోజులు రిటర్న్ తిప్పుతూ ఉంటారు. అటువంటివి మాకు హరాస్మెంట్లు, సోకేజ్ నోటీస్ ఇస్తున్నారు.
వీటి పట్ల మాకు విముక్తి జలగారంటి గానిగా ఈ ఇప్పుడున్న రవీందర్ కి జరిగినటువంటి ఏదైతే చర్య ఉందో అటువంటిది మరో హోంగార్డ్ చేసుకోకుండా ఉండాలనుకుంటే గవర్నమెంట్ ఎంబటే మా పట్ల స్పందించి మాకు రెగ్యులరైజ్ చేసి మమ్మల్ని మా జీవితాల వెలుగు నింపాలని కోరుకుంటున్నాము. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మా పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళకు ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో మేము గడుపుతున్నాము. అందుకని చెప్పేసి మా యొక్క డిమాండ్ని పరిష్కరించి మనం రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని వేడుకుంటున్నాం సార్. మీరు చెప్పండి బ్రదర్, ఎన్ని సంవత్సరాలు మీరు హోంగార్డ్గా విధులు నిర్వహిస్తున్నారు, మీ సమస్యలు ఏంటి? సమస్యలు అంటే ఏం లేదు సార్. ఇప్పుడు సమస్య మెయిన్ సమస్య ఒకటే, మాకు పర్మనెంట్ కావాలి, పర్మనెంట్ కావాలి. ఇంకోటి రవీంద్రన్ ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళ ఫ్యామిలీకి కూడా గవర్నమెంటే చూసుకోవాలి. మేము ప్రతిరోజు మేము ఉద్యోగం చేసినప్పుడు దాంట్ నుంచి జీతం కట్ చేస్తున్నారు మాకు. మీరు సాలరీ సాలరీ అంటూ సాలరీ కాదు, మాకు ఇచ్చేది వేతనం. గవర్నమెంట్ ఒక రోజుకి ఆఫీస్కి వెళ్తేనే మాకు ఉద్యోగం పై డబ్బులు వస్తాయి, నెల రోజులు చేస్తేనే మాకు డబ్బులు ఇస్తారు. కానీ దాంట్లో మళ్ళీ టైంకి రాదు, పోతే మాకు ఏదైనా ఆరోగ్యం బాగలేక ఇంటికాడ ఉంటే దానికి కోతలు ఇంకా అది మాకైతే పర్మనెంట్ చేయాలి. కేసీఆర్ సార్ చెప్తారు పర్మనెంట్ చేయాలి మాకు ఆరోగ్య సెక్యూరిటీ గార్డ్ కంటే దారుణం మా బతుకులు. పోతేనే జీతం, లేకపోతే జీతం లేదు. ఇప్పుడు కేసీఆర్ అనుకుంటుండొచ్చు ఎంతమంది బలిదానాలు తీసుకొని తెలంగాణ సాధించినని. ఇప్పుడు ఇదే విధంగా మేము కూడా చనిపోతే కూడా పర్మనెంట్ చేసే అవకాశం ఉందేమో అతనికి. మరి ఏమనుకుంటున్నాడో ఏమో ఊహించుకుంటున్నాడు మరి ఆ విధంగా. ఇప్పుడు తెలంగాణ చాలామంది చనిపోయారు, తెలంగాణ వచ్చింది పట్టించుకోలేదు. అదే చనిపోయే వాళ్ళు చనిపోతారు, చనిపోతే పోయేదేముందని అనుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఇదే విధంగా ఇప్పుడు హోంగార్డ్ చనిపోతే ఏం చేసేది ఉంది? అయ్యేదేముంది, పోయేదేముంది, ఒరిగేదేముంది అనుకుంటున్నాడేమో. అందుకని పట్టించుకోవట్లేదు మా గురించి. కాబట్టి పైన మా గురించి స్పందించి వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాం మేము.